సమ్టైమ్స్ ఒక్కరే ఇంట్లో ఉండాలంటే భయం వేస్తుంటుంది. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఒక హారర్ ఇన్సిడెంట్ మీకు చెప్పబోతున్నాను. కొన్నిసార్లు ఒక్కరే ఇంట్లో ఉండాలంటే భయం వేస్తుంటుంది. మన చుట్టూ ఎవరో ఉన్నట్టు, మన కళ్ళ ముందు ఏవో ఆకారాలు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి అదే నిజమై మనలో భయాన్ని కలిగిస్తే? ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది ప్రతాప్ కుటుంబంలో. మరి అసలేం జరిగింది చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి ఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో ఎవరో. ఎంతో ఆనందంగా కొత్తింటికొచ్చింది ఆ కుటుంబం. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. ప్రతాప్ డిగ్రీ చదువుతూ ఉన్నాడు. ప్రతాప్ వాళ్ళ నాన్నగారు ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ప్రతాప్ వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్. ఇక తన తమ్ముడు 6th class చదువుతూ ఉన్నాడు. ఒకరోజు ప్రతాప్ వాళ్ళ నాన్నగారికి వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. దాంతో వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఏం జరిగింది చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో ఎవరో. అందరూ ప్రతాప్ ఫ్యామిలీని వింతగా చూశారు. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. ప్రతాప్ వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడం వల్ల కొత్తింటికి వచ్చారు అంతా. ఇక అలా వాళ్ళు ఇంట్లోకి వెళుతూ ఉండగా చుట్టుపక్క వాళ్ళంతా ప్రతాప్ కుటుంబాన్ని వింతగా చూస్తూ ఉన్నారు. దాంతో ప్రతాప్ వాళ్ళ నాన్న, ఇదేంటి వీళ్ళంతా వింతగా చూస్తున్నారు మనల్ని అని అడగ్గా ప్రతాప్, ఈ ఏరియాకి మనం కొత్తగా వచ్చాం కదా నాన్న, అందుకే అలా చూస్తున్నారేమో అని అంటూ ఉండగా ప్రతాప్ వాళ్ళ అమ్మగారు, సరే సరే పదండి పదండి, చాలా పండ్లున్నాయి, ఇగో ఈ సామాన్లు అవివి అని సర్దాలి అంటూ లోపలికి వెళ్ళారు వాళ్ళు. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో ఎవరో. ఎవరు ప్రతాప్ వాళ్ళతో మాట్లాడలేదు. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. చుట్టుపక్కల అందరూ ప్రతాప్ వాళ్ళని వింతగా చూడడంతో తాము ఆ ఏరియాకి కొత్తగా రావడం వల్ల అలా చూస్తున్నారేమో అనుకుని వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇక మరుసటి రోజు ప్రతాప్ వాళ్ళ నాన్నగారు పక్కింటి అతనితో, సార్ మనకిక్కడ పేపర్ వస్తుందా అని అడగ్గా ఆ పర్సన్ ఏమాత్రం స్పందించలేదు. అక్కడి నుండి మొహం దెప్పుకుని వెళ్ళిపోయాడు. అలా ఎవరిని ఏది అడిగినా ఎవరు ఎవరు మాట్లాడలేదు. ఇక అలా అసలు ఏమై ఉంటుంది అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు ప్రతాప్ వాళ్ళ నాన్నగారు. మరి ఎందుకు ఎవరు మాట్లాడలేదు, అసలేమై ఉంటుంది చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో ఎవరో. అనుకోకుండా కిచెన్లో ఏవో శబ్దాలు. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడకపోయేసరికి
ఏమై ఉంటుంది అనుకుంటూ ఇంట్లోకి వచ్చేశాడు ప్రతాప్ వాళ్ళ నాన్న. ఇక జరిగిందంతా ఇంట్లో వాళ్ళకి చెప్పగా, సరే వదిలేయండి అంటూ ప్రతాప్ వాళ్ళ అమ్మ అంటుంది. ఇక నెక్స్ట్ డే యాజ్ యూజువల్గా ప్రతాప్ వాళ్ళ నాన్నగారు ఆఫీస్కి వెళ్ళారు. తన తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళ అమ్మగారు సరుకులు తెద్దామని బయటికి వెళ్ళారు. ఇక ప్రతాప్ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేరు. ఇక ప్రతాప్కి బాగా ఆకలిగా ఉండడంతో కిచెన్లోకి వెళ్ళాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను. మరి కాసేపట్లో వింటూనే ఉండండి ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఎవరో ఒక్కసారిగా భయపడిపోయాడు ప్రతాప్. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. కాలేజీ నుండి ఇంటికి వచ్చిన ప్రతాప్కి బాగా ఆకలిగా ఉండడంతో కిచెన్లోకి వెళ్ళి తినడానికి ఏమైనా ఉన్నాయా అని అంతా వెతుకుతూ ఉండగా సడన్గా కిచెన్లో ఏవో శబ్దాలు వినబడ్డాయి. ఎవరో భయంకరంగా అంటూ ఏడుస్తున్నారు. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ప్రతాప్. మళ్ళీ ఎవరో అని ఏడుస్తూ నవ్వుతున్నట్లు శబ్దాలు వినబడ్డాయి. దాంతో భయపడిపోయాడు ప్రతాప్. ఇక ఆ శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయంటో అంతా చూస్తూ ఉండగా కిచెన్ సీలింగ్ నుండి ఆ సౌండ్స్ రావడం ప్రతాప్ గమనించాడు. ఇక అంతలో ఏం జరిగింది చెప్తాను. మరి కాసేపట్లో వింటూనే ఉండండి ఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఎవరో డోర్ నాక్ చేసింది. ఎవరో మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీన్. ఆ భయంకరమైన శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయో అనుకుంటూ భయపడుతూ కిచెన్ అంతా చూడగా కిచెన్ సీలింగ్ నుండి ఆ శబ్దాలు రావడం గమనించాడు ప్రతాప్. ఇక అంతలో ఎవరో గట్టిగా డోర్ నాక్ చేశారు. దాంతో అలాగే టెన్షన్ పడుతూ వెళ్ళి డోర్ తీయగా అక్కడ అప్పుడే స్కూల్ నుండి వచ్చిన వాళ్ళ తమ్ముడు కనపడ్డాడు ప్రతాప్కి. ఇక ప్రతాప్ టెన్షన్ని గమనించిన వాళ్ళ తమ్ముడు ప్రతాప్ని, అన్నయ్య ఏమైంది అలా ఉన్నావు అని అడగ్గా ప్రతాప్ తన తమ్ముడికి ఇదంతా చెప్తే ఎక్కడ భయపడతాడోనని, ఏం లేదురా ఏం లేదు రారా లోపలికి రా అని లోపలికి తీసుకువెళ్ళాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను. మరి కాసేపట్లో వింటూనే ఉండండి ఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఎవరో భయపడతారని ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీన్. నైట్ అవడంతో అందరూ భోజనం చేస్తూ ఉన్నారు. కానీ ప్రతాప్ మాత్రం ఆ శబ్దాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక అది గమనించిన వాళ్ళ నాన్న, రే ప్రతాప్ ఏంట్రా భోజనం చేయకుండా ఏదో ఆలోచిస్తున్నావు అని అడగ్గా ప్రతాప్ వాళ్ళింట్లో వాళ్ళకి ఇదంతా చెప్తే భయపడిపోతారని, పైగా తాము ఎవరూ లేనప్పుడు తన అమ్మ ఒక్కతే ఇంట్లో ఉంటుందని మళ్ళీ తనకి ప్రమాదమని అని ఆలోచిస్తూ, ఏం లేదు నాన్న ఏం లేదు అని అనుకుంటూ ఉన్నాడు. మరి ప్రతాప్ ఇంట్లో వాళ్ళకి చెప్తాడా లేదా, ఆ తర్వాత ఏం జరగబోతోంది చెప్తాను. మరి కాసేపట్లో వింటూనే ఉండండి ఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఎవరో ప్రతాప్ వాళ్ళ అమ్మగారికి కూడా
అదే సంఘటన ఎదురైంది. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ప్రతాప్ వాళ్ళ అమ్మగారు ఉదయాన్నే లేచారు. ఇక ఆమె కాస్త నీళ్లతో మొహం కడుక్కుని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. ఇక అక్కడికి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ వెజిటబుల్స్ కోసం ఓపెన్ చేయగా ఆ ఫ్రిడ్జ్ లో ఏదో ఒక నల్లటి ఆకారం ఆమెకి కనిపించింది. అది చూశాక ఒక్కసారిగా ఆమెకు హార్ట్ బీట్ పెరిగిపోయింది. దాంతో కళ్ళు నులుముకుని చూడగా అక్కడ ఆ ఫ్రిడ్జ్ లో ఎవరూ లేరు. ఇక ఆమె నిద్రమత్తులో ఉండడం వల్ల అలా అనిపించుంటుందనుకుని తనకు కావలసినవన్నీ తీసుకుని ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసి కిచెన్ లోకి వెళ్ళింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో ఎవరో. అదే ఆకారం కిచెన్ లోనూ కనిపించింది. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. సడన్ గా ఫ్రిడ్జ్ లో ఏదో ఆకారం ప్రతాప్ వాళ్ళ అమ్మగారికి కనబడడంతో కళ్ళను లుముకుని చూడగా అక్కడ ఎవరూ లేరు. దాంతో నిద్రమత్తులో తనకి అలా అనిపించుంటుందని అనుకుంటూ కిచెన్ లోకి వెళ్ళిపోయిందామె. ఇక ఆమె కిచెన్ లో పని చేసుకుంటూ ఉండగా సడన్ గా ఎవరో గట్టిగా అరిచిన శబ్దం ఆమెకి వినిపించింది. అలా కంటిన్యూస్ గా ఎవరో ఏడుస్తున్నట్లు ఎవరో నవ్వుతున్నట్లు శబ్దాలు సీలింగ్ నుండి వినబడుతూ ఉన్నాయి. ఇక ఆమెకు భయం మొదలైంది. తల పైకెత్తి సీలింగ్ వైపు చూడాలంటే ధైర్యం సరిపోవట్లేదు. దానికి తోడు భయం. అయినా మెల్లిగా తల పైకెత్తి సీలింగ్ వైపు చూడగా ఏదో నల్లటి ఆకారం ఆమెను చూస్తూ ఇంటి నుంచి వెళ్ళిపోండి అంటూ గట్టిగా అరుస్తూ తనపై దూకింది. దాంతో గట్టిగా అరిచింది ప్రతాప్ వాళ్ళ అమ్మ. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో ఎవరో. ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరికీ మెలకువ వచ్చింది. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. ఆ నల్లటి ఆకారం ప్రతాప్ వాళ్ళ అమ్మగారిపై దూకడంతో గట్టిగా అరిచారు ఆమె. దాంతో ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరికీ మెలకు వచ్చి కిచెన్ దగ్గరికి వచ్చి ఏమైందని ఆమెను అడగ్గా ఆమె కిచెన్ 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 సీలింగ్ పై ఏదో ఏదో ఉంది. అది ఆకారం నన్నే చూస్తూ నవ్వుతూ ఏడుస్తూ నా పైకి రాబోయింది అని చెప్పగా ప్రతాప్ కూడా తాను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. ఇదంతా విన్నా వాళ్ళ నాన్నగారు అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందని తనకి ఏం అర్థం కావట్లేదని అనుకుంటూ ఉండగా అంతలో ఏం జరిగింది చెప్తాను మరి కాసేపట్లో. వింటూనే ఉండండి ఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో ఎవరో. అసలు ఆ ఇంట్లో ఎందుకు జరుగుతోంది ఇలా. మీరు వింటున్నారు ఎవరు విత్ ఆర్జే సీను. ఇంట్లో ఎదురవుతున్న భయంకరమైన సంఘటనల గురించి ఇంట్లో వాళ్ళు భయపడుతూ అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని అనుకుంటూ ఉండగా ప్రతాప్ అమ్మగారి అరుపులు విన్న పక్కింటి వాళ్ళు గబగబా ప్రతాప్ వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగ్గా జరిగిందంతా ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళకు చెప్పారు.
దాంతో పక్కింటి ఒక ఆమె అనుకున్న ఇలా జరుగుతుందని, ఆత్మ మిమ్మల్ని విడిచిపెట్టదు అని అనగా ప్రతాప్ వాళ్ళ నాన్నగారు, ఏంటి మీరు అంటుంది, ఏమంటున్నారు, ఆత్మ ఏంటి అని అడగ్గా ఆమె, ఈ ఇంట్లో ఒకప్పుడు ఒక అమ్మాయి ఊరేసుకుని చనిపోయింది, దాని తర్వాత అప్పటి నుండి ఈ ఇంట్లో ఎవరు ఏడుస్తున్నట్టు, ఎవరు నవ్వుతున్నట్టు, ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు వింత వింత శబ్దాలు వినబడేవి, ఎంతమందికి చెప్పినా ఎవరు ఏం చేయలేకపోయారు అంటూ జరిగిందంతా చెప్పారు పక్కింటి వాళ్ళు. ఇక దాంతో ప్రతాప్ ఫ్యామిలీ ఈ భయంకరమైన ప్రమాదం నుండి బయటపడాలంటే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఆ ఇంటి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది ఇవాల్టి ఎవరు, వచ్చే వారం మరో హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకొస్తా. అప్పటి వరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం.